हेलो फ्रेंड्स, इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की स्वागतम। फ्रेंड्स, ई वीडियो लो अनऑर्गनाइज्ड वर्कर्स एवरैते उन्नारो वाळ्ळु ई श्रम पोर्टल लो रिजिस्ट्रेशन चेसुकोनी ई श्रम कार्ड नी 5 मिनट्स लो एला डाउनलोड चेसुकोवच्चु अन्नदि एक्सप्लेन चेस्तानु। अंड असलु ई श्रम कार्ड వాళ్ళ ఉపయోగాలు ఏంటి, అనార్గనైజర్ వర్కర్స్ ఎవరు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ అనార్గనైజ్డ్ వర్కర్స్ కి గవర్నమెంట్ నుంచి చాలా వరకు కూడా బెనిఫిట్స్ అనేది డైరెక్ట్ గా కొంతమందికి ఇంకా రావట్లేదు. సో దీనివల్ల అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మేబీ వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి మంచి బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ నుంచి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో డీటెయిల్ గా చూద్దాం. అండ్ ఈ వీడియో అనేది మీకు డైరెక్ట్ గా ఉపయోగపడకపోయినా మీ చుట్టుపక్కల ఎవరైతే అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకని అవకాశం ఉన్నంత వరకు వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా మీరు కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసి పెట్టడానికి ట్రై చేయండి. సో డీటెయిల్స్ లోకి వెళ్దాము. ఫస్ట్, అసలు అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరు? సో ఇక్కడ డిపార్ట్మెంట్ కొన్ని లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేసింది. సో నేను ఆ లిస్ట్ కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ అది కూడా మీరు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి వెబ్సైట్ లోంచి అనేది చెప్తానండి. ముందుగా ఇక్కడ అసలు అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైనా అనగానే మనకి మన లైవ్లీహుడ్ లో అంటే మన రోజువారీ జీవితంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. సో వాళ్ళలో ముఖ్యంగా మనకి తెలిసినంత వరకు మనకి ప్రతిరోజు మిల్క్ సప్లై చేసే వాళ్ళు కానివ్వండి, పేపర్ బాయ్స్ కానివ్వండి, హౌస్ మేట్స్, మన ఇంటికి పని నిమిత్తం వచ్చేవాళ్ళు కానివ్వండి, మనం అగ్రికల్చరల్ గా ఏదైతే మనం వర్క్ చేయించుకుంటాము, అగ్రికల్చరల్ లేబర్ కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, కార్పెంటర్స్ కానివ్వండి, ఈ మన ఇంటికి సంబంధించి ఎయిర్ కండిషన్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఏదైనా ఐటమ్స్ రిపేర్ చేయడానికి వచ్చేవాళ్ళు కానివ్వండి, ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానివ్వండి, ఇలా చాలా మంది ఇంకా అనార్గనైజ్డ్ వర్కర్స్ గానే ఉన్నారు. సో వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉంటుంది కానీ వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళ వల్ల ఇంకెవరికైనా సరే ఉపయోగం ఉంటుందా, సో చాలా విషయాల్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా డేటాబేస్ డిపార్ట్మెంట్ దగ్గర లేదు అనార్గనైజ్డ్ వర్కర్స్ ది. సో అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ లో వాళ్ళకి ప్రావీణ్యత ఉన్నది అనేది డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కి డేటాబేస్ అనేది ఒకటి తయారు చేసుకుంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం డీటెయిల్స్ అంటే మ్యాక్సిమం పర్సన్స్ ని ఇందులో మీకు తెలిసిన వాళ్ళని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించడానికి ట్రై చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే కనుక మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో ఎక్కడ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది అంటే ishram.gov.in అనే వెబ్సైట్ లో చేసుకోవచ్చు, లేదా నియర్ బై లో ఉన్న సిఎస్సి సెంటర్స్ కైనా మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయమని అడగచ్చండి. అండ్ నియర్ బై లో పోస్ట్ ఆఫీసెస్, కానీ అన్ని పోస్ట్ ఆఫీసెస్ కాదండి, కొన్ని సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసెస్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు. అన్నిటికన్నా మీరు ishram.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ లో అవుతుంది. సో ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు ఓన్ గా చేసుకోవాలన్నా చేసుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళకైనా మీరు చేసి పెట్టండి. మనం ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వకపోయినా సరే వాళ్ళకి మంచి జరిగే ఇన్ఫర్మేషన్ మనం తెలియజేస్తే కనుక అది చాలా మనకి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఇందులో అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎంతమంది ఉంటారో అంతమందిని కూడా మీకు తెలిసినంత వరకు కూడా ఇందులో రిజిస్టర్ చేసి వాళ్ళకి యుఏఎన్ కార్డ్ అనేది యుఏఎన్ నెంబర్ అనేది జనరేట్ చేయించి ఇవ్వండి. సో దీంట్లో ఎవరెవరు అసలు ఎలిజిబిలిటీలోకి రారు అనుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఏమన్నా చేస్తున్నారు అన్న, లేదా ఈపీఎఫ్ఓ అండ్ ఈఎస్ఐసి వెబ్సైట్స్ లో అంటే ఈపీఎఫ్ఈ స్కీమ్ లో కానీ ఈఎస్ఐసి స్కీమ్ లో, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కానివ్వండి, ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో కానీ ఆల్రెడీ ఉంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉండదండి. అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఏమేమి డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన అవసరం ఉంటుంది, ఒకటి ఆధార్ నెంబర్, రెండోది ఆధార్ నెంబర్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, అండ్ మూడోది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి.
ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ దగ్గర పెట్టుకోండి. ప్రెసెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏం చదువుకున్నారు, డిగ్రీనా, టెన్తా, లేకపోతే టెన్త్ కూడా చదవలేదా, మీ వివరాలు అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నారు, సపోజ్ నేను కార్పెంటర్గా వర్క్ చేస్తున్నాను, లేకపోతే రిఫ్రిజరేషన్ వర్క్ చేస్తున్నాను, లేకపోతే ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాను అంటారు కొంతమంది. సో ఆ వర్క్ మీకు ఎలా వచ్చింది, మీ అంతర్ మీరుగా నేర్చుకున్నారా, లేదంటే ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకున్నారా అన్న డీటెయిల్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 16 to 59 ఇయర్స్, 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుందండి రిజిస్టర్ చేసుకోవడానికి. నామినీ డీటెయిల్స్, సో నామినీ డీటెయిల్స్ అనగానే కొన్ని ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్లో ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ నుంచి. సో ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనగానే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే గనక ఆ బెనిఫిట్ అనేది, అంటే ఆ ఇచ్చే డబ్బులు కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా బెనిఫిట్ కానివ్వండి, ఎవరికి ఇవ్వాలి, నామినీకి ఇవ్వాలి. సో ఆ నామినీ ఎవరు అనేది మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకునేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇక్కడ దగ్గర ఉంచుకోండి. అండ్ ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు అందులో జాబ్ రోల్ ఏంటి అనేది కూడా తీసుకోండి. సో అగ్రికల్చరల్ అనుకోండి, నేను ట్రాక్టర్ రన్ చేస్తాను, లేదు అంటే లేబర్ కింద వర్క్ చేస్తాను, అలా మీకు అందులో ఒక సెక్టార్ డీటెయిల్స్ అండ్ ఆ జాబ్ రోల్ డీటెయిల్స్ అనేది కూడా చూడండి. మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎన్సిఓ కోడ్స్ అని డిపార్ట్మెంట్ ఒకటి రిలీజ్ చేసింది. సపోజ్ చూడండి, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అనుకోండి, కల్టివేటర్ జనరల్ అని, లేకపోతే క్రాప్ అనో, కాటన్ అనో, ఫ్రూట్ రిలేటెడ్ వెజిటబుల్స్ రిలేటెడ్, ఇలా మీకు అగ్రికల్చరల్ కి సంబంధించిన సెక్టార్లో ఏ రోల్లో మీరు వర్క్ చేస్తున్నారు అన్నది ఇక్కడ మీకు ఒక డిపార్ట్మెంట్ ఒక పీడిఎఫ్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మీ రిలేటెడ్గా ఎక్కడ మీరు ఉంటున్నారు, ఇదిగోండి కార్పెంటర్స్ అనుకోండి, సో కార్పెంటర్ జనరల్ అని, అంటే సెక్టార్ నేమ్ అండ్ జాబ్ రోల్ ఈ రెండు కూడా ముందే మీరు డీటెయిల్డ్గా తెలుసుకోండి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే. సో ఇంకా మీకు డౌన్లోడ్, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్తో యుఏఎన్ కార్డ్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, ఈ శ్రమ్ కార్డ్ విత్ యుఏఎన్ నెంబర్. ఈ యుఏఎన్ అనేది పిఎఫ్లో కూడా ఆల్రెడీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అందులో ఒక యుఏఎన్ నెంబర్ ఉంటుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్, ఇండియా మొత్తం ఎక్కడైనా సరే ఆ యుఏఎన్ నెంబర్ని వాడుకోవచ్చు. అలాగే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి కూడా ఈ యుఏఎన్ నెంబర్ అనేది అలాట్ అవుతుంది. సో ఈ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఈ బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుందండి. అందుకని డౌన్లోడ్ చేసుకుని, అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ యుఏఎన్ నెంబర్ మన దగ్గర ఉంచుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్ ప్రొవైడ్ చేయాలి అంటే అసలు ఆ బెనిఫిట్కి అర్హత ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలియాలండి. సో ఏమీ తెలియకుండా గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ని ముందే అనౌన్స్ చేయలేదు. సో ఎంతమంది ఉన్నారు ఈ బెనిఫిట్ పొందడానికి అర్హత కలిగిన వాళ్ళు అని తెలియాలి అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒక డేటాబేస్ అనేది ఉండాలి. మేము అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ ఉన్న డీటెయిల్స్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళు కొన్ని, అంటే గవర్నమెంట్ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ డేటాబేస్ అనేది మాత్రం వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. మెయిన్ పాయింట్ అక్కడ ఒకటి ఉందండి. రెండోది, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఒకటి, పర్మనెంట్ డిజబిలిటీ అయితే కనుక 2 లక్షల రూపాయలు, అంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోయినా, యాక్సిడెంట్ ద్వారా పర్మనెంట్గా అంటే వాళ్ళకి ఏదైనా ఇంకా వర్క్ చేయలేని స్థితిలో ఉంటే వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది ఒకటి ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఒకవేళ పార్షియల్ డిజబిలిటీ అయితే కనుక 1 లక్ష రూపాయల వరకు బెనిఫిట్ అనేది ఉంటుందండి. రెండోది మెయిన్. సో ఇక్కడ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా వరకు ఎన్కరేజ్ చేస్తోంది, అంటే ఇంట్రెస్ట్ చూపిస్తోంది. సో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనగానే పెన్షన్ అవ్వచ్చు, ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ అవ్వచ్చు. సో అలాంటి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ అనేది వీళ్ళకి ఫ్యూచర్లో ఉన్నాయండి. అండ్ మీకు కరోనా టైంలో కొంతమంది పిఎఫ్లో ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారండి, అంటే ఈపీఎఫ్ స్కీమ్లో.
సో వాళ్ళకి కొంతవరకు కూడా బెనిఫిట్స్ అనేది అంటే వాళ్ళు ఆల్రెడీ పిఎఫ్ లో ఉన్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, వాళ్ళకు ఒక యుఏఎన్ నెంబర్ ఉంది అండ్ వాళ్ళ ఆధార్ లింక్డ్ గా ఉన్నారు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఈపీఎఫ్ స్కీమ్ లో ఆర్గనైజ్డ్ గా కొన్ని డీటెయిల్స్ అనేది రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి పాండమిక్ టైంలో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందండి. అది 1% 2% అనేది కాదు, కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయగలిగింది. సో అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళకి కూడా డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటే రేపు పొద్దున ఈ కరోనా పాండమిక్ ఏదైతే మనం ఫేస్ చేసామో అలాంటి ఫ్యూచర్ లో ఏదైనా వచ్చినా సరే గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోవడానికి కానీ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. సో అందుకని తప్పకుండా ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫ్రీగా మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను వెబ్సైట్ లో చూపిస్తాను. సో ఇక్కడ ishram.gov.in అని వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇందులో రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ అని ఉంది చూడండి. ఇక్కడైనా ఇక్కడ మీరు క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో సిఎస్సి లొకేటర్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ సిఎస్సి లొకేటర్ అనగానే మీకు ఎవరైనా డైరెక్ట్ గా చేసుకోకపోతే దగ్గరలో సిఎస్సి లొకేటర్ ఉంటే పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా ఆ సిఎస్సి లొకేటర్ అడ్రస్ తీసుకుని మీరు అక్కడికైనా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ 90% మీ అంతర్ మీరే ఇది చేసుకోవచ్చు అండి. మీ దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా మీరు చేసి పెట్టచ్చు. సో ఇక్కడ మీరు సిఎస్సి లొకేటర్ ద్వారా కానీ లేదా సెల్ఫ్గా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు సెల్ఫ్గా ఎలా రిజిస్టర్ చేయాలి అనేది చూపిస్తాను. అండ్ ఇంకోటి ఎన్సిఓ కోడ్స్, జాబ్ రోల్ అండ్ వాళ్ళకి సెక్టార్ నేమ్ ఏంటి, అలా ఆక్యుపేషన్ ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే ఒక పీడిఎఫ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు అన్నాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ముందుగా ఆధార్ లో ఉన్న నెంబర్ కి ఎలా మనం అంటే ఆధార్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ని అక్కడ ఎంటర్ చేశానండి. అండ్ క్యాప్చా కోడ్ అనేది ఒకటి ఎంటర్ చేస్తున్నాను. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లో లేను అండ్ ఈఎస్ఎస్సి లో నేను లేను అని ఇక్కడ నో అనేది ఆటోమేటిక్ గా టిక్ చేయాలి. ఒకవేళ అది లేకపోయినా మీరు అయితే నో అని పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ పిఎఫ్ లో ఉన్నా ఈఎస్ఐసి లో ఉన్నా మీకు బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి అవ్వదు. సో మీకు ఆధార్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి ఈశ్రమ్ పోర్టల్ నుంచి ఒక ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఫిక్స్ చేశారో టైప్ చేశారో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. సో మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆధార్ లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా మీకు ఓటీపీ అనేది వస్తుందండి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కంపల్సరీగా ఆధార్ లో ఏ మొబైల్ నెంబర్ ఉందో అది యాక్టివ్ లో ఉండాలి. ఒకవేళ మీకు కనుక ఆధార్ లో ఒక ఫోన్ నెంబర్ లేదు అనుకుంటే ముందు మీరు ఆధార్ లో ఫోన్ నెంబర్ ని రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఇక్కడికి రండి. ఇందులో మీకు వెబ్సైట్ లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన అడ్రస్ ఏదైతే ఉందో అంటే ఆధార్ లో రిజిస్టర్ అయిన అడ్రస్ ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదర్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి మీరు ఇక్కడ కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈమెయిల్ ఐడి, సో ఆప్షనల్ అండి ఇవి, మీరు ఎంటర్ చేయాలా వద్దా అనేది ఆప్షనల్ గా ఉన్నవి, మీరు ఆలోచించుకోండి. బట్ మెన్షన్ చేయడం వల్ల తప్పైతే ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిల్ ఐడి ఏదన్నా ఉంటే కనుక క్లిక్ చేయండి. ఒకవేళ ఎవరి తరఫునన్నా మీరు చేస్తున్నారు అన్నప్పుడు ఏంటి అంటే ఒక్కసారి అది ఎవరిది ఇవ్వాలి అనేది ఆలోచించుకుని ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చానండి. అండ్ మ్యారిటల్ స్టేటస్ ఇస్తున్నాను, సోషల్ కేటగిరీ, హస్బెండ్ నేమ్, నామినీ డీటెయిల్స్ అన్నది ఇస్తున్నాను.
సింపుల్ చాలా సింపుల్ డీటెయిల్స్ అండి. నామినీ నేమ్ అండ్ నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నామినీ ఏమవుతారు అనేది అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేటివ్ స్టేట్, సో చాలా మంది మీకు మైగ్రెంట్ అంటే ఒక చోట నుంచి ఒక చోటికి లేబర్ మూవ్ అవుతూ ఉంటారండి, అందులో నేటివ్ స్టేట్ ఏంటి, హోమ్ స్టేట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు ఇక్కడ అడుగుతున్నారు. సో డీటెయిల్డ్ గా అవన్నీ ఎంటర్ చేయాలి. సో నేటివ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ ఐడి. సో ఇక్కడ సింబల్ అంటూ ఏం లేదు, సో అంటే స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది ఎంటర్ చేయబడిన పర్వాలేదు. కరెంట్ అడ్రస్, సో అర్బన్ ఏరియా, స్టేట్, డిస్ట్రిక్ట్, సో నార్మల్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడ్డానికంటూ ఏం లేదు, తెలియదంటూ ఏమి ఉండదు. జనరల్ గా కూడా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్నాల నుంచి మీరు ఈ అడ్రస్ లో ఉంటున్నారు అండ్ సేమ్ పర్మనెంట్ అడ్రస్ ఇది ఒకటేనా. సో ఇలా మీకు సేవ్ అండ్ కంటిన్యూ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చదువుకుని కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్ లో వర్క్ చేయొచ్చు, అందుకని చాలా మందిని చూస్తున్నామండి. ఇప్పుడు సొంతంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా అలా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు, ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదు. బట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రియల్ గా మనం అప్లోడ్ చేయడం అనేది ఉపయోగంగా ఉంటుంది మనకి. సో కరెక్ట్ గా ఏం బెనిఫిట్స్ మనకి అవైలబిలిటీ ఉంటే ఆ బెనిఫిట్స్ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో మంత్లీ ఇన్కమ్ స్లాబ్ అన్నప్పుడు ఆల్రెడీ మీరు ఏ స్లాబ్ లో వర్క్ చేస్తున్నారు, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నా అది కూడా అప్లై చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ ఏ ఆక్యుపేషన్ లో ఉన్నారు, సపోజ్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కార్పెంటర్. సో ఇక్కడ కార్పెంటర్ అని టైప్ చేస్తే ఇక్కడ ఏదైతే సెర్చ్ లోంచినే మీరు తీసుకోండి ఏదైనా సరే, అంతేగాని జనరల్ గా టైప్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఇదిగోండి కల్టివేటర్ అను, కార్పెంటర్ అను, ఇలా అండ్ హోమ్ టేకర్ అయితే సో హోమ్ డెలివరీ మ్యాన్ అను, లేకపోతే ట్యూటర్స్ అండి, హోమ్ ట్యూటర్స్ ఉంటారు. సో ఇది అదని కాదండి, ఆల్మోస్ట్ మాక్సిమం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ కవర్ చేసుకుంటూ వచ్చారు. సో కార్పెంటర్ అని తీసుకున్నాను, కన్స్ట్రక్షన్ లో కార్పెంటర్స్ ఉంటారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఎన్నాళ్ళ నుంచి మీరు చేస్తున్నారు, సో 5 ఇయర్స్, 1 ఇయర్. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటేనండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్కడైనా ఒక సెగ్మెంట్ లో అవసరం అయితే కనుక వీళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా, అంటే సపోజ్ గవర్నమెంట్ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంది, అక్కడికి ఏదైనా కార్పెంటర్స్ అవసరమయ్యారనుకోండి, సో మేబీ ఈ కార్పెంటర్స్ ని అక్కడికి ఇన్వైట్ చేసే అవకాశం కూడా ఫ్యూచర్ లో ఉండొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఏ సెగ్మెంట్ లో ఉన్నాం అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనకి ఉపయోగం అయితే ఉంటుంది, కానీ లాస్ అయితే ఉండదు. సో సెకండరీ ఆక్యుపేషన్ కింద ఏదైనా చేస్తున్నారా, కార్పెంటర్ గా ఉంటుండే, నెక్స్ట్ నేను మ్యాన్షన్ వర్క్ కూడా చేస్తాను అన్నారు అనుకోండి, సో అలాంటిది ఏదైనా ఇక్కడ మీరు యాడ్ చేయండి. అండ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి. మీరు ఈ డీటెయిల్స్ అంటే ఈ ప్రొఫెషనలిజం, ఈ వర్క్ ఎలా తెచ్చుకున్నారు మీరు, ఏది కూడా ఏదైనా ఫార్మల్ గా ఒకేషనల్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఎటువంటి ఒకేషనల్ ట్రైనింగ్ లేకుండా తీసుకున్నారా, అండ్ సబ్ స్కిల్స్ సెల్ఫ్ లెర్నింగ్ అండి, సొంతంగానే నేర్చుకున్నానండి, లేకపోతే వారసత్వంగా మనకు వచ్చింది, లేకపోతే అదర్ రీజన్స్ తో నేను నేర్చుకున్నాను, ఏదైనా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా కొత్తగా అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఒకేషనల్ గా కానీ టెక్నికల్ గా కానీ, సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అంటున్నాను. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. కన్ఫర్మ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్. స్టార్ మార్క్ లేదు, సో ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ఏదైనా సరే నా సజెషన్ ఫిల్ చేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నారో మధ్యలో ఒకవేళ మీరు చేయకపోయినా మీకు డ్రాఫ్ట్ ఫామ్ లో అయితే కనిపిస్తుందండి. సో నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాను, చాలా 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 సింపుల్ ఇష్యూ. సో ఇక్కడ నేను తీసుకుని సబ్మిట్ అనేది కొడితే కనుక నాకు యుఏఎన్ నెంబర్ అనేది డైరెక్ట్ గా స్క్రీన్ మీదకి వస్తుంది. సో యుఏఎన్ నెంబర్ అనేది తీసుకోవచ్చు, అది డౌన్లోడ్ చేసుకుంటేనే అది రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే.
సో ఇక్కడ నేను మీకు ఏదైతే షేర్ చేశానో ఇన్ఫర్మేషన్ ని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు వెబ్సైట్ లో డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ యుఏఎన్ కార్డు అయితే తీసుకోండి. నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉందండి. అందువల్ల తప్పకుండా వీడియోని షేర్ చేయండి అండ్ మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చేసి పెట్టండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.